తెలంగాణలో హస్తం జోరికి కారు బేజారవుతుంది కమలం వీడిపోతుంది అయితే ఈసారి కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న స్థితిలో ఉంది అయితే కాంగ్రెస్ దెబ్బకు కారు పల్టీ కొడితేనే ఆ పార్టీకి అధికారం దక్కుతుంది ఇదే సమయంలో అధికార బీఆర్ఎస్ సైతం గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తుంది అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ ఎన్నికల పోరు డి అంటే డి అనేలా హోరాహోరీగా జరగనున్నట్లు తెలుస్తుంది ఇదే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార గులాబీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు అనంతరం గురువారం రోజునే ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ తన సతీమణి మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్నతో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు కాగా ఇటీవలే బీఆర్ఎస్ తొలి జాబితా గులాబీ అధినేత సీఎం కేసీఆర్ విడుదల చేశారు అయితే నియోజకవర్గం టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన సుధీర్ రెడ్డికి గులాబీ అధినేత సీఎం కేసీఆర్ ఇవ్వడంతో రామ్మోహన్ గౌడ్ అసంతృప్తికి గురయ్యారు ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి టికెట్ దక్కుతుందని కొండంత ఆస్తో ఎదురు చూసిన సీటు దక్కకపోవడంతో రామ్మోహన్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్ రెడ్డి అధికార బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే ఈ క్రమంలో మళ్లీ ఆయనకే బిఆర్ఎస్ టికెట్ దక్కింది ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరిన అనంతరం రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉందన్నారు సోనియా గాంధీ రాహుల్ అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పారు ఎల్బీనగర్ నుంచి వరుసగా రెండు సార్లు ఓడిపోయినా నిత్యం ప్రజల్లో ఉంటున్నట్లు రామ్మోహన్ తెలిపారు వచ్చే ఎన్నికల్లో ఎల్బీ నగర్ లో కాంగ్రెస్ జెండా ఎగురు తన లక్ష్యమని అన్నారు ఇదే క్రమంలో తాండూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీత సంపత్ మాజీ డీసీసీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కుమారుడు మహిపాల్ రెడ్డి సహా ఇతర నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తమ కార్యకర్తలను అక్రమ కేసులతో ఇబ్బంది పెడితే ఊరుకోబోమని అన్నారు కాంగ్రెస్ నాయకుల ఫోన్లపై నిఘా పెట్టారని కాంగ్రెస్కు సాయం చేసిన వారిని బెదిరిస్తే ఊరుకోమని హెచ్చరించారు డిసెంబర్ తొమ్మిదిన ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి